வாடகை கேவு போயிட்டு ఉద్యోగాలు ఇవ్వాలని కియాకార్ల ఫ్యాక్టరీలో ఎవరైతే కోసం ఉద్యోగాలు కోసం అప్లై చేశారో వారికి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రేపటి రోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్ణయించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి సోమవారం 4వ తారీఖు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన తర్వాత మరి అదంతా కూడా మీడియా సోదరుల ద్వారా నిరుద్యోగ యువతకు అలాగే ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే మరి తెలుగుదేశం పార్టీ పోలీసు వారిని ఉపయోగించి గత 3 రోజుల నుంచి కూడా ఎక్కడైతే మేము పల్లెల్లో తిరిగి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు తిరిగి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరినీ కూడా మరి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనేలా చేసుకుంటే మరి అదే గ్రామాలకు వెళ్ళి స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి గారి ఒత్తిడితో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు గ్రామాల్లో తిరిగి మరి మైక్ అనౌన్స్మెంట్ చేశారు, మీరు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటే మీ మీద కేసులు పెడతాం, ఇక్కడ 144 సెక్షన్ ఉందని, ఇక్కడ పోలీస్ 30 యాక్ట్ ఉందని, ఇలాంటి అనేక రకమైనటువంటి భయాలను కలిగజేసి మరి ఈ ధర్నా జరగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి రేపటి రోజున ధర్నా కార్యక్రమానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికులతో సమాయత్తం అవుతుంటే ఈరోజు మరి మమ్మల్ని హ్యాండెడ్గా పోలీస్ వాళ్ళు మరి ఒక దొంగనో ఒక నేరస్తున్నో అరెస్ట్ చేసినట్టు కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మరి వాళ్ళందరినీ కూడా మేము ఎదిరించి మరి ఈరోజు మేము ఇక్కడే మా ఇంట్లోనే మరి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం.